నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన గుండమ్మ గుండ్రాయి కథను విందామండి. ఈ హాస్య కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ఫిబ్రవరి 2010 ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. ఓ ఆదివారం నాడు పిల్లల్ని తీసుకుని నేను మా వారు పార్కుకి వెళ్ళాం. పిల్లలు లాన్లో ఆడుకుంటున్నారు, మేము కబుర్లు చెప్పుకుంటూ అక్కడే గార్డెన్లో కూర్చున్నాం. ఉన్నట్టుండి నా దృష్టి ఓ చోట పడింది. గుమ్మటంలా ఉన్న ఓ పూల చెట్టు మొదట్లో అరచేతులు ఇముడేటంత గుండ్రటి నున్నటి రాళ్ళు ఓ వరుస క్రమంలో ఆర్టిస్టిక్గా అందంగా పేర్చున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 7 రాళ్ళు. వాటిని చూడగానే నా మనసులో ఒక్కసారిగా ఆనందం, ఉద్వేగం ఇంతెత్తున లేచి ఉన్న పళంగా కూర్చున్న చోటు నుంచి లేచి నేను హాయ్ గుండ్రాళ్ళు అని అరిచాను. ఏదో ఆలోచిస్తూ ఏటో చూస్తున్న మా వారు, ఉండ్రాళ్ళా, అవి ఎక్కడికలా వచ్చాయి? వినాయక చవితి వెళ్ళి చాలా రోజులైంది కదా అన్నారు. గుండ్రాళ్ళండి, ఎంత బాగున్నాయో అంటూ ఒక్క పరుగును వాటి దగ్గరికి వెళ్ళి ఒకటి చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూస్తూ వేర్రి ఆనందం పొందుతూ ఉంటే వెనకగా వచ్చిన మా వారు, ఏంటది అరా ఎక్కడ పెట్టు, సెక్యూరిటీ చూశాడంటే విజిల్ ఊదుతూ మరీ వస్తాడు, ఇక్కడ పువ్వు తెంపినా ఆకు గిలినా గడ్డి పీకినా అది నేరం అన్నారు. ఆ మాటలతో అటు ఇటు చూసి, ఏమండి ఒక్క రాయి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను గప్చిప్గా, ఇలాంటి రాళ్ళు మనం సిటీ అంతా వెతికినా దొరకవు అన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆఫ్టర్ ఆల్ రాళ్లను చూసి అంత ఎగ్జైట్ అవుతావు ఎందుకు అన్నారు. మీకు తెలియదండి ఈ గుండ్రాయికి మా గుండమ్మత్తకి నా బాల్యానికి ఉన్న సంబంధం. కొన్ని కొన్ని వస్తువులు కొంతమంది జీవితాలలో గాఢమైన అనుబంధాలు పెనవేసుకుని మనసు మీద చిరిగిపోయిన ముద్రను వేస్తాయి అన్నాను. మా పాప డాడీ ఇలారా అని పిలవటంతో ఆయన అటు వెళ్ళిపోయారు. నేను అదే ఆదను అనుకుని చుట్టుపక్కల ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారణకు వచ్చాక ఓ రాయి తీసి నా బ్యాగులో వేసుకున్నాను. గప్చిప్గా అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికి వచ్చాక కానీ దాన్ని బయటకు తీసి మా వారికి చూపించలేదు. ఆయన ఆశ్చర్యపోతూ మొత్తానికి ఆ రాయిని కొట్టేశామన్నమాట, అలా చేయటం తప్పు కాదు అన్నారు. ఎంత మాత్రం కాదు, ఎందుకంటే ఇష్టమైన వస్తువుని, అలభ్యమైన అపురూప వస్తువుని దొంగతనం చేసైనా ఇతరుల నుంచి లాక్కునైనా తీసుకువచ్చన్నది ధర్మ సూక్ష్మం. ముద్దుల భార్య సత్యభామ ఒక పువ్వు కోరినందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు స్వర్గలోకం మీదకి దండెత్తి ఏకంగా పారిజాత వృక్షాన్నే పిగిలించుకొని తీసుకొచ్చాడు అని నేను అంటూ ఉంటే మా వారు మధ్యలో అందుకున్నారు, ఇప్పుడు ఆ రాళ్ల గుట్టంతా నేను పెకిలించుకురాలేదనా సాధింపు అన్నారు. ఇంతకు ఆ రాయిని ఏమంటారు అడిగారు. గుండ్రాయి, గుండ్రంగా ఉంది కనుక గుండ్రాయా? అవును, ఇంతకు ఆవిడెవరు? గుండా గుండ్రమ్మ, గుండమ్మ అత్తండి మా మేనత్త. మా నాన్నకు తన పెద్దక్క కావటం, మా నాన్న 6 సంతానంలో నేను ఆఖరిదాన్ని కావటంతో ఆవిడ వరుసకు నాకు మేనత్తైనా, వయసులో మాత్రం మా బామ్మ అన్నట్లుండేది. చిన్న వయసులోనే భర్త పోవటంతో మా నాన్న పంచని మా ఇంట్లోనే వచ్చి చేరింది. మా ఇంటికి పెద్ద దిక్కుగా మా అమ్మ నాన్నల మన్నలను అందుకుంటూనే తన మాటలు చేష్టలతో పిల్లలమైన మాకు బోలెడు వినోదాన్ని పంచిపెట్టేది. తన చేతస్థాలతో పాత పద్ధతులతో విసిగించేది కూడా. వంట పని అంతా అమ్మ చేస్తే పై పనులు కొన్ని అత్తయ్య చేసేది. అత్తయ్యకు పని చేయటం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఏదో పని చేతి నిండా ఉండాలి అని చెప్తూ ఉంటే, సరే ఇంతకీ గుండ్రాయి గురించి చెప్పమేం అన్నారు మా వారు. ఈ మాటలతో మా వంటింటికి ఆనుకుని ఉన్న సందు కిటికీలో ఎప్పుడు కొలువై ఉండే మా అత్తయ్య గుండ్రాయి గుర్తుకొచ్చి ఆ విషయం ఆయనకు చెప్పాను. ఆ గుండ్రాయికి మా అత్తయ్యకు విడదీయరాని సంబంధం ఉండేది. ఎంతటి సంబంధం అంటే ఎప్పుడు ఒకరినొకరు అంటి పెట్టుకునేంత. శనివారం దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే ఆ గూట్లో గుండ్రాయి ఉండాలి, ఇలా తిండి పిల్లలు ఎవరైనా అనేది. అలా అనగానే టక్కున లేచి నేనే ముందుగా పరిగెత్తి గుండ్రాయి తెచ్చిచ్చేదాన్ని. ఆదివారం మేము పక్కల మీద నుంచి లేచి కళ్ళు నిలుపుకుంటూ గదులన్నీ దాటి ముఖం కడుక్కోవటానికి సందుకు రాగానే టిక్కు టిక్కు మన శబ్దంతో గుండ్రాయితో సీరియస్గా కుంకుడుగాలి కొడుతున్న అత్తయ్య కనిపించేది. ఆ రోజు మా అందరికీ తలంట్లు అన్నమాట. అలా కొట్టిన కుంకుడుగాయలను నీళ్ళల్లో నానబెట్టి అందులో మందారాకులు కలిపి అమ్మ రసం పోస్తూ ఉంటే అత్తయ్య మా అందరికీ తలలు రుద్దేది. తలంట్ల కార్యక్రమం అంటే అదొక యజ్ఞం. ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించి పసుపు శనగపిండితో నలుగు పెట్టి మేము ముత్తుకుంటున్నా వినకుండా
వీపులు కాలిపోయేంతటి వేడి నీళ్లు గంగాళం నిండా తోడి స్నానం చేయించేది అత్తయ్య. గుండ్రాయి గుండ్రాయి అన్నారు మావారు. నేను అసలు సబ్జెక్టు నుంచి డీవియేట్ అవుతున్నానని గుర్తు చేస్తూ, మా అత్తయ్య చేతుల్లోనే కాదు మాటల్లోనూ గుండ్రాయి ప్రముఖ స్థానం వహించేది. ఎవరన్నా చుట్టమో పక్కమో మా ఇంటికి వచ్చి పాపం పెద్ద మనిషి కదా అన్నట్లు, ఎలా ఉన్నారు మా అమ్మగారు అని అత్తయ్యను పలకరించడం ఆలస్యం. నాకేమైంది, గుండ్రాయిలా ఉన్నాను, నువ్వే మరి గులకరాయిలా ఉన్నావు, తిండి తిప్పులు సరిగ్గా తినవా అనేది. అప్పుడు అలా అన్న మనిషి తను ఏ జీతగాళ్ళ మీదో పని వాళ్ళ మీద కోపంగా అరిచేటప్పుడు, గుండ్రాయిలా పుష్టిగా ఉన్నావు, ఏం తీపరావు, ఆ మాత్రం పని చేయలేవు అనేది. ఇంతకు మీ అత్తయ్యకున్న ఆ గుండమ్మ అన్న పేరుకు గుండ్రాయికి కూడా ఏమన్నా సంబంధం ఉందా అడిగారు మావారు. లేదు, అసలు మా అత్తయ్య పేరు వెంకట సుబ్బలక్ష్మి. మా ఇంటికి వచ్చిన కొత్తల్లో మా పక్కనున్న టౌన్లోని ఓ టూరింగ్ టాకీస్లో గుండమ్మ కథ సినిమా వచ్చింది. అందులోని సూర్యకాంతల్లా మా అత్తయ్య కూడా చేతులు తిప్పుతూ బాణంత నోరు పెట్టుకుని పనివాళ్ళ మీద జీతగాళ్ళ మీద అరుస్తూ ఉండేది. కనుక అచ్చం గుండమ్మగారే అంటుండేవాళ్ళు. అలా అలా గుండమ్మగా ఆమె పేరు అందరికీ అలవాటైపోయింది. మొదట్లో తరణాల పిలిచిన వాళ్ళందరినీ, గుండమ్మ ఏమిట్రా గుండమ్మ, నా బొడ్డు కోసం పేరు పెట్టావా నువ్వు, సుబ్బలక్ష్మమ్మ గారు అని లక్షణంగా పిలవకపోయావంటే పళ్ళు రాళ్ళు కొడతాను అని గయ్యమని అరిచింది. ఆ తర్వాత ఓ రోజు ఉన్నట్టుండి అందరూ తనని ఇలా ఎందుకు పిలుస్తున్నారా అని అనుమానం వచ్చి సూర్యకాంతం సంగతి ఎవరో చెప్తే ఆగమేఘాల మీద ఆ సాయంత్రమే బండి కట్టించి అమ్మతో పాటు ఇరుగమ్మును పొరుగమ్మను సినిమాకు తయారు చేసి వెళ్ళి చూసొచ్చింది. ఆ తర్వాత నేను మీకు సూర్యకాంతంలా కనబడుతున్నానా అని గుండమ్మ అని పిలిచిన వాళ్ళందరినీ దులిపి పడేసింది. అయినా అలవాటు అలవాటే, అంత తొందరగా పోదుగా. ఆ తర్వాత క్రమంగా ఆ పిలుపు ఆమెకు అలవాటైపోయింది. మీ అత్తయ్యకు సంబంధించిన సంఘటనలన్నీ విచిత్రంగానే ఉన్నాయి కానీ ఇక గుండ్రాయి దగ్గరకు వచ్చేసాయి అన్నారు మావారు. ఎప్పుడు గూట్లో కొలు ఉండే గుండ్రాయి అత్తయ్యకు హస్తభూషణంగానో అందుబాటులో ఉండే ఆయుధంగానో ఉండేది. ఆయుధం అని ఎందుకన్నానంటే, ఓసారి మా అత్తయ్య సందును కూర్చుని గుండ్రాయితో బెల్లం వచ్చును మొక్కలు కొడుతూ ఉంటే ఓ దొంగ విధవ సందు తలుపు తీసుకుని వచ్చి అత్తయ్య మేడలోని రెండు వరుసల పలకసర్ల గొలుసును లాగబోయాడట. అత్తయ్య దొంగ దొంగ అని అరుస్తూనే చేతిలోని గుండ్రాయి పెట్టి దొంగ నెత్తి మీద ఒక్క దెబ్బ వేసింది. దాంతో కళ్ళు బైర్లు కమ్మి వాడు దిమ్మ తిరిగి పడిపోయి దొరికిపోయాడు. అత్తయ్య గొలుసు పోకపోగా దొంగ పట్టుబట్టంతో అందరూ అత్తయ్యను తెగ మెచ్చుకున్నారు. అత్తయ్య మాత్రం, ఆ బుజ్జిముండ సమయానికి నా చేతిలో ఉండబట్టి వాడి నెత్తి పగలగొట్టగలిగాను అంటూ ఆ క్రెడిట్ అంతా గుండ్రాయికే ఇచ్చేసి దాన్ని తెగమెచ్చేసుకుంది. అత్తయ్యకు అంత ప్రియమైన గుండ్రాయి మాకు మాత్రం ఒక్కొక్కసారి బద్ధ శత్రువులా అనిపించేది. ముఖ్యంగా ఆదివారం నాకన్నా రెండేళ్లు పెద్దదైన మా శారదక్కయ్యకైతే గుండ్రాయి అంటే చచ్చేంత కోపం. పీత కష్టాలు పీతవి అన్నట్టు దాని కష్టాలు దానివి. దానికి తెగబారుడు జుట్టుండేది. నన్ను చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టి అత్తయ్య తల రుద్దితే దాన్ని పెద్ద స్టూల్ మీద కూర్చోబెట్టి రుద్దేది. గుచ్చి గుచ్చి లాగి పీకి తలంటు పోయటమే కాక అది లబోదిబో అని మొత్తుకుంటున్నా కళ్ళెంబడి నీళ్లు కూడా వస్తున్నా వినిపించుకోకుండా తల చిక్కుదీయటం, ఈర్పెన పెట్టి పేలదువ్వన పెట్టి దువ్వటం, ఇదంతా దానికి యమయాతనగా ఉండేది. అందుకే ఆదివారం వస్తున్నదంటే ముందు రోజు సాయంత్రం నుంచే టెన్షన్ పడిపోయేది. ఓ శనివారం రాత్రి నన్ను రహస్యంగా దగ్గరకు పిలిచి, చెల్లాయి ఎవరూ రాకుండా నేను చూస్తూ ఇక్కడ నిల్చుంటాను కానీ నువ్వు సందులోకి వెళ్ళి గూట్లో ఉన్న అత్తయ్య గుండ్రాయి ఇలా పట్టుకొచ్చాయి అంది. ఎందుకు అన్నాను నేను అమాయకంగా. గుండ్రాయి ఉంటే అత్తయ్య రేపు పొద్దున్నే కుంకుడుగాయలు కొడుతుంది, అది లేకుంటే కొట్టలేదు కదా, అప్పుడు మనకి హెడ్ బాత్ల బాధ ఉండదు అంది. దాని ఐడియా నాకు నచ్చేసి లటుక్కున లోపలికి వెళ్ళి చిటుక్కున గుండ్రాయి కొట్టేసి తీసుకొచ్చేశాను. అక్కయ్య దాన్ని మా మంచం కింద గోడ పక్కన మూలకి దాన్ని దాచేసింది. ఆ సమయంలో అత్తయ్య రేపు ఒడియాలు పెట్టడం కోసమని జీతగాడితో తిరగట్లో మినువులు పోసి విసిరిస్తోంది. కనుక మా ప్లాను బాగానే పనిచేసింది. కానీ ఏం లాభం, 5 నిమిషాలకే గూట్లో గుండ్రాయి ఏమైంది పిల్లలు, మీరేమైనా తీశారా అంటూ పెద్ద కేక పెట్టింది ఇల్లు ఎగిరిపోయేలా. అప్పుడే గుండ్రాయితో ఏం అవసరం వచ్చిందా అత్తయ్యకు అని బయటకు వెళ్ళి చూశాను. తిరగలి పీడి ఊడినట్టుంది. దాన్ని చేతిలో పట్టుకుని బామ్మ తెచ్చే గుండ్రాయితో కొట్టి బిగించాలని ఎదురు చూస్తూ ఉన్న జీతగాడు కనిపించాడు. మా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడెలా అన్నట్లు అక్క వంక బేలగా చూశాను.
గుండ్రాయి మంచం కింద దాచిపెట్టింది తెచ్చిస్తే దొంగతనం బయటపడుతుంది. అందుకే ఇద్దరం చెప్పా పెట్టకుండా ఎదురింటి వాళ్ళ పిల్లల దగ్గర ఆటలకు వెళ్ళాము. అత్తయ్యకు మెంటల్ పీస్ ఉండదు ఆ రోజంతా పాపం. ఆ గుండ్రాయి కోసం ఎంతగా వెతుకుతున్నదో, ఇల్లంతా ఒక కొలికి తెస్తుండొచ్చు అనిపించింది నాకు. అక్కయ్య మాత్రం ఆ విషయం మర్చిపోయి ఆటల్లో మునిగిపోయింది. తిరగలిపిడిని అత్తయ్య గుండ్రాయి లేకుండా ఎలా బిగించిందో తెలియదు, కానీ మేమొచ్చేసరికి ఆ కార్యక్రమం అయిపోయింది. రేపు తలంట్ల కార్యక్రమం ఉండదు మనకు, అంతే చాలు అనుకుంటూ అక్కయ్య నేను ఆ రాత్రి మనశ్శాంతిగా గాఢ నిద్రపోయాము. ఉదయాన్నే అత్తయ్య కంచు కంఠపరుపులతో ఇద్దరికీ ఒకేసారి మెలకు వచ్చి దిగ్గున లేచి కూర్చున్నాం. నారాయణమ్మా, ఓ నారాయణమ్మ, ఒకసారి ఇలా వస్తావు అంటూ నాలుగు కాళ్ల పీట మీద ఎక్కి గోడ మీదుగా పక్కింటి నారాయణమ్మను పిలుస్తోంది అత్తయ్య. ఏమిటండి అంటూ ఆమె రాగానే, ఒకసారి మీ గుండ్రా ఇస్తాము, కుంకుడుగాయలు కొట్టాలి, ఈరోజు పిల్లలకు తలంట్లు కదా. మా గుండ్రా ఈ రాత్రి నుంచి ఎక్కడో కనిపించకుండా పోయింది, ఇల్లంతా వెతికాను అంది. తీసుకోండి, దానికేం భాగ్యం, గుండ్రా ఏమన్నా అరిగిపోయేదా కరిగిపోయేదా అంటూ ఆమె గుండ్రాయి తెచ్చివ్వటం, అత్తయ్య టిక్కు టిక్కు మని కుంకుడుగాయలు కొట్టడం చూసి తలలు పట్టుకున్నాము నేను అక్కయ్య. ఇంటింటికి ఓ గుండ్రాయి ఉండగా మా ఇంటి గుండ్రాయి దాచిపెట్టినంత మాత్రాన అత్తయ్య పనులు ఆగిపోతాయా, మాకు తలంట్ల బాధ తప్పుతుందా అనిపించగానే మంచం కింద నుంచి గుండ్రాయిని తీసి, అత్తయ్య ఇదిగో నీ గుండ్రాయి దొరికింది అని తీసుకువెళ్ళి నేనే ఇచ్చాను. ఎక్కడ దొరికిందే అంటూ తిరణాల్లో తప్పిపోయిన పసిపిల్లాడు అప్పుడే దొరికినంతగా దాన్ని అక్కున చేర్చుకుని మురిసిపోయింది అత్తయ్య. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. ఆ రోజు నుంచి నాకు ఆ గుండ్రాయి అంటే బోలుడు ప్రేమ అనుబంధం పెరిగిపోయాయి. ఇప్పటికీ ఎక్కడైనా నున్నగా గుండ్రంగా ఉన్న రాయి కనిపిస్తే మా అత్తయ్య ఆ రోజుల్లో నిత్యం ఉపయోగించిన ఆ గుండ్రాయి గుర్తుకొస్తుంది. మా అత్తయ్య ఇప్పుడు లేదు, కానీ ఆ గుండ్రాయి ఇంకా ఉంది పాత సామాన్ల గదిలో ఆమె గుర్తుగా. అప్పుడెప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు నేను ఆ గుండ్రాయిని ఫోటో తీశాను. దాన్ని ఎందుకే ఫోటో తీస్తున్నావు, అదేమన్నా మనిషా లేక అందమైన దృశ్యమా అంది అమ్మ. ఆ రోజు మనుషులతోటి ప్రకృతితోటే కాదు, రాయి రప్పతో అంత ప్రాధాన్యం ఇవ్వవలసినవి కావు అనిపించే ప్రతి వస్తువుతో మనిషికి ఓ అనుబంధం మమకారం ఏర్పడతాయి. అవి బాల్యంలో వాడిన వస్తువులైతే ఆ జ్ఞాపకాలు మనసును మరింత మురిపిస్తాయి. ఆ ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అనుభూతి లేని వాళ్ళకి అది అర్థం కాదు. పైగా వాళ్ళు వీళ్ళకు పిచ్చివాళ్లుగా విచిత్ర వ్యక్తులుగా కూడా అనిపిస్తారు అన్నాను. నా ఫీలింగ్స్ని మావారు షేర్ చేసుకోవాలని ఆశిస్తూ, నేను ఆశించినట్లుగానే మావారు పార్కులో నుంచి నేను తెచ్చిన గుండ్రాయిని అటు ఇటు తిప్పి చూస్తూ, మీ గుండమ్మత్త గుండ్రాయి కథ విన్న తర్వాత నాకు దీని మీద అభిమానం పెరిగిపోతుందో, ఇప్పుడు వీటిని ఎవరూ వాడటం లేదు, పాపం ఈసారి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ అత్తయ్య ఉపయోగించిన ఆ గుండ్రాయి తెచ్చేసాయి, పురాతన వస్తు ప్రదర్శనశాలలో పెట్టిద్దాము అన్నారు. నా చెవులకు ఆ మాటలు జోక్కుగా కాక సీరియస్గానే అంటున్నట్లు వినిపించాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.